వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక గురువింద గింజలాగా గురువింద గింజ సామెత లాగా ఇవాళ ప్రవర్తిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర ఆయన ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు ఒక విజనరీ ఆయన విషయం ఈ దేశంలోని ప్రతి రాజకీయ పార్టీకి అలాగే ప్రపంచంలోని పెద్ద పెద్ద మేధావులకు సైతం తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మొన్న భారతదేశ స్వతంత్రం వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు నిండినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం దేశంలోని మేధావుల్ని ఉన్నత స్టేచర్ కలిగిన వాళ్ళని క్యారెక్టర్ కలిగిన వాళ్ళని పిలిచి రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలకి మనం ఏ విధంగా ఈ స్వతంత్ర ఫలాలు ఈ స్వతంత్ర పోరాటం గురించి భవిష్యత్ తరాలకు తెరపటం దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆజాదీకా అమృత్ మహోత్సవం పేరుతో ప్రధానమంత్రి గారు ఒక సమావేశం నిర్వహించి అనేక మంది మేధావులను పిలిస్తే అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ దేశానికి ఉన్నతమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వగలిగినటువంటి నాయకుడుగా ఆయన్ని ఆ సమావేశానికి ఇన్వైట్ చేశారు దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లో నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారితో అనేక విషయాలు మాట్లాడి ఉండొచ్చు అలాగే త్వరలో ఇంకా మళ్ళీ కలుద్దామని ఎందుకంటే వాళ్ళేమి కొత్త కాదు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు ఇద్దరు సమకాలికులు ఆల్మోస్ట్ ఒకే టైంలో ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు అనేక నలభై సంవత్సరాల్లో అనేక సందర్భాల్లో రాజకీయంగా కలిసి కొన్నిసార్లు విభేదించి అనేక అంశాల్లో పనిచేసిన వాళ్ళు అటువంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉలికులికి ఉలికులకి పడతా ఉంది ఏం జరిగిపోతావు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గత మూడు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా తన సొంత కేసుల సమస్యల కోసం సిబిఐ ఈడీనో లేదంటే ఇంకొక ఉన్నత వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి వెళ్ళాడు తప్పితే ఈ మూడు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇరవై మూడు ఇరవై రెండు మంది ఎంఎ ఎంపీలని ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క రోజైనా ఈ రాష్ట్రానికి మేలు జరిగే ఒక్క ప్రాజెక్ట్ కానీ ఒక ఫైల్ కానీ క్లియర్ చేసుకుని వచ్చిందా ఏ రోజు లేదు ఇక్కడ ఫ్లైట్ సింహం సింహంలాగా ఢిల్లీ మెడల్ వంచేస్తానని వెళ్ళటం అక్కడికి వెళ్ళి లెగ్ అప్పిల్ చేయటం అక్కడికి వెళ్ళి మెడల్ వంచి వంచుకొని నిలబడి అభ్యర్థించటం ఈ మూడు సంవత్సరాలు మనం ఇదే పరిస్థితి చూసాం ఇక్కడ మొన్న ఢిల్లీ పర్యటన చంద్రబాబు గారి ఢిల్లీ పర్యటన మీద ముఖ్య సలహాదారుడైనటువంటి సకల శాఖ మంత్రిగా చలామణి అవుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడతాడు అబద్ధాల పునాదుల మీద నిలబడినటువంటి నిర్మించబడినటువంటి పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాంట్లోనే రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించారు ప్రజల్ని నమ్మేసి నమ్మించి తడిగుడ్డతో ప్రజల గొంతుని రెండు వేల పంతొమ్మిదిలో కోశారు అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఏం చేయకపోగా లక్షల కోట్ల లూటీ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా పదే 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 అబద్ధాలను చెప్పుకుంటూ ఈరోజు కాలక్షేపం చేస్తూ ఉందంటే ఏంటి ఈ పరిస్థితిని అడుగుతా ఉన్నాం మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడాడు ఏం మాట్లాడాడు ఆయన హైదరాబాద్లో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి ఆ కేసు బట్టబట్టి ఇక్కడికి వచ్చేసాడు అని ఏదేదో మాట్లాడు ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద ఆ కేసులో ఇరికిచ్చాలని అనేక ప్రయత్నాలు చేసి హైకోర్టు చేత చేబాట్లు పెడి ఇదే ఇక్కడ మంగళగిరి ఎమ్మెల్యేనే ఆర్కే లండన్ వరకు వెళ్ళి ఫోరెన్సిక్ ల్యాబ్లో వాయిస్ టెస్టులు అయ్యి సుప్రీం సుప్రీంకోర్టు వరకు ప్రయత్నాలు చేసి అందరి కాళ్ళు పట్టుకున్నా చీకొట్టి ఆ కేసుకి ఈయనకి సంబంధం లేదని చెప్పన్నారు ఆఖరికి ఛార్జ్షీట్లో ఏదైతే ఓటుకు నోటు కేసులు చార్జ్ షీట్లో అనేక మంది వ్యక్తుల పేర్లు ఉన్నా ఆ కేసుకి చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా ఆ రోజు అక్కడ ముఖ్యమంత్రి కూడా అనేక ప్రయత్నాలు చేశారు హైకోర్టు సిపిఐ కోర్టు అందరూ కూడా దాంట్లో ఎక్కడా కూడా ఛార్జ్షీట్లో పేరు కూడా లేనటువంటి వ్యక్తిని ఇరికిస్తూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సిసిసి నెంబర్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ బై టూ థౌజండ్ సిక్స్టీన్ తొమ్మిది పన్నెండు రెండు వేల పదహారులో ఛార్జ్షీట్లో కనీసం పేరు కూడా లేదు చంద్రబాబు నాయుడు వీళ్ళకేంటంటే వీళ్ళ ముఖ్యమంత్రి పదమూడు కేసుల్లో ముద్దాయిగా ఉండి పద్దెనిమిది నెలల పాటు జైల్లో ఉండేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పక్క దేశం వెళ్ళాలంటే కూతురు దగ్గరికి వెళ్ళాలంటే తెలంగాణలో ఉన్నటువంటి సిబిఐ కోర్టు అనుమతిస్తేనే ఈయన వెళ్ళే పరిస్థితి దేశం దాటి లేదంటే ఎక్కడెక్కడెక్కడెక్కడ తిరగడం తప్పితే దేశం దాటి వెళ్ళే పరిస్థితి కోర్టు అనుమతి లేకుండా అనేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి లేదు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అనేక అంశాలు మాట్లాడాడు గురువింద గంజలాగా అతను కింద ఉన్నటువంటి మచ్చల మొత్తం మరకల మొత్తం ఒక్క ఒక్కదాని గురించి మాట్లాడు మరి నువ్వు నువ్వు లేని కేసులో చంద్రబాబు నాయుడు ఉన్నారని చెప్పినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నటువంటి కేసుల్లో సిబిఐ కేసుల్లో మీ ముఖ్యమంత్రి గురించి ఎందుకు మాట్లాడలా ఆ ఛార్జ్షీట్ల గురించి ఎందుకు మాట్లాడలా పద్దెనిమిది నెలలు జైల్లో ఎందుకు ఎందుకు మాట్లాడలా ఎందుకు చెప్పట్లా ఎన్ని ఎవరికి తెలియదు అనుకుంటున్నా ఇంకా వాయిస్ రికార్డుల గురించి మాట్లాడతారు అమ్మడి రాంబాబు గంట అన్నటువంటి వాయిస్ సంజనా బ్లూ జీన్స్ తీసుకురా అన్న వాయిసు అవంతి శ్రీనివాసు అరగంట సార్లు నాకు అన్న వాయిస్ లేకపోతే గొడ్లెప్పు తీసుకొని న్యూడిగా మహిళల్ని వేధిస్తున్నటువంటి పార్లమెంట్ సభ్యుడు గోరెంట్ల మాధవ్ ఇష్యూ ఈ కేసులన్నీ ఎందుకు పరిష్కరించలేకపోతున్నావు ఇక్కడ ఆ రోజు అంబడి రాంబాబు గంట అన్నప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్లో ఆ రోజే ఆ వీడియో పంపించుంటే ఆడియోని తేలిపోయేదిగా మీ చిత్తశుద్ధి ఏంటో తెలిసిపోయేదిగా అరగంటన్న అవంతి సీను ఆడియో రికార్డ్ని ఆ రోజే నువ్వు ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళకి పంపించుంటే నిజానిజాలు బయటపడేవిగా ఇవాళ ప్రపంచం మొత్తం సిగ్గుతో తలవించుకునే అంశం గోరెంట్ల మాధవ్ కేసు ఈరోజు వచ్చిన తర్వాత దాన్ని డైవర్ట్ చేయటం కోసం ఢిల్లీలో ప్రధానమంత్రి గారు చంద్రబాబు గారిని గౌరవించారు అనంగానే తాడేపల్లిలో పెట్టాలు కదులుతూ ఉన్నాయి నువ్వు చేయాల్సిందేమో ఏది చేయు మీ వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలు వాస్తవాల్ని ఏది మాట్లాడరు అంబడి రాంబాబు ఆడియోను తేల్చడం అరగంట పని ఇది అంబడి రాంబాబు గొంతా కాదా సీను అరగంట అన్నది అది నిజమైనటువంటి ఆడియోనా కాదా తెల్చడం అరగంట పని ఇక్కడే ఉంది బందర్ రోడ్లో విజయవాడలో ఫారెన్సిక్ ల్యాబ్ ఇక్కడ కాకపోతే హైదరాబాద్లో ఉంది ఇంకా పూణేలో ఉంది ఢిల్లీలో ఉంది గోరెంట్లో మాధవ్ వీడియో గంట పని మొత్తం ఆ వీడియోలో అతని ఒంటి మీద వెంటుకలు కూడా ఎన్నో లెక్క పెట్టే టెక్నాలజీ వాడు వచ్చేసింది అంటే ఎంత టెక్నాలజీ ఇంత ఇదిలో ఉండి మీరు అడ్డంగా దొరికిపోయి ఆ ప్రతిష్ట దెబ్బతీసినటువంటి సిగ్గుతో తలదించుకునే అంశంలో ఉన్నటువంటి ఎంపీ మీద చర్యలు తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారి మీద